చాలా సంతోషం. ఇక ఇంత ఫస్ట్ క్వశ్చన్ వేశారు, ఫస్ట్ డే ఫస్ట్ షో, మీ ఎక్స్పీరియన్స్. మీరందరూ చెప్తుంటే నాకు ఉంది, కానీ ఎప్పుడు ఎక్కడ చెప్పుకోలేదు, ఎందుకంటే ఇద్దరు కొంచెం పరుగు పోతుందేమోనని. అలా అది రైట్ సుమా. నెల్లూరు ఇయర్ గుర్తులేదు, నేను మాత్రం 7th 8th క్లాస్, అంత చిన్నవాడిని, 6th క్లాస్. సినిమా ఏవిఎం వారి రాము, రామారావు గారు యాక్ట్ చేసిన సినిమా, ఎన్టీ రామారావు గారు. అది ఫస్ట్ డే. ఆ షోకు వెళ్ళాలని నెల్లూరులో ఎక్కువ మా చుట్టాల్లో ఒక అబ్బాయి ఉండేవాడు, పూర్ణ అని, వాడు పిచ్చి ఫ్యాన్ రామారావు గారికి. మనం వెళ్ళి చూద్దామని చెప్పి తీసుకువెళ్ళి చేశాడు. వెళితే వాడు ఎప్పుడు నేలలో చూస్తాడు. మేము కొంచెం మరీ నేల బెంచ్ కాకపోతే కుర్చీ లెవెల్లో నాన్న మా సినిమాలు చూపించేవాడు. నేల అంటే కొంచెం ఏదో భయంగా ఉంది, కానీ ఇరుకు గోడలు, పైన రూఫ్ వేసేస్తుంది, కొట్టుకుంటున్నారు. సో నేను మా తమ్ముడు నాగబాబుని చూస్తాను. నాగబాబు ఇంత వరీ చిన్నోడుగా ఉండేవాడు, ఎర్రగా ఉండేవాడు. ఆ చెమటలు కక్కుకుంటూ లోపలికి వెళ్తే, లోపలికి వెళ్ళిన తర్వాత మధ్యలో క్యూ ఆగిపోయింది సుమా, ఊపిరి తలపలేదు. ఒక క్లాస్ట్రోఫోబిక్ లాగా ఒక ఇది. అయినా సరే ఇక తప్పదు, వెనక్కి వెళ్ళలేము ముందుకు వెళ్ళలేని పరిస్థితి. అలాగే తోసుకుని 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 ముందుకెళ్ళి టికెట్లు తీసుకుని మా వాడు ఎవరు తీసుకెళ్ళాడు వాడిని తిట్టుకుంటూ బయటకు వచ్చేసరికి, అంతకు ముందు షో చూస్తే నాన్నగారు బయటకు వచ్చారు. అమ్మ వెనకాల ఉంది, నాన్న మేము వచ్చామని తెలిసింది. ఇంక ఇలా పెట్టుకుని కూర్చున్నారు ఆయన. మా వాడు నలిగిపోయి ఉన్నాడు, వాడు వాడు ఇలా ఎర్రుమొహం వేశాడు. నేను ఏం చేయాలో తెలియక నేనున్నాను. నాన్న కొత్త సినిమాలకి అక్కడ స్తంభాలను నిట్రాడులు కట్టి దానికి కొబ్బరాకులు చూడతారు కదా, ఒక కొబ్బరి మట్ట పీకారు. అలా నువ్వైతే యాక్సెస్ చెప్పగలరా? మీ తర్వాత జస్ట్ ఇక అర్థమైపోయింది, సీన్ అర్థమైపోయింది. ఏ ఎందుకు వచ్చావు నాన్న? మీరు సినిమాకి వెళ్ళారని తెలిసింది, మేము కూడా సినిమా చూద్దామని. అయితే నేలలోనా? వాడు చచ్చిపోతే అలా కదా, జాగ్రత్తగా అంతే. ఇంకంతే, ఇంకా చెత్త కింద కొట్టారు. ఈరోజు వరకు కూడా మీరు ఎప్పుడైనా సరదాగా ఏవిఎం రాము అనండి, చిన్న షివరింగ్ వస్తున్నాను. అంటే కనక మహల్ దగ్గర నుంచి మూలాపేటలో మా బంధువులు ఉన్నారమ్మా, అక్కడ వరకు రోడ్డు మీద తీసుకుని వెళ్ళారు. కొట్టుకుంటూ 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 లేదు, ఆయనకు ఆఫీస్ వస్తే ఆగదు. సో ఫస్ట్ డే ఫస్ట్ షో, నా ఎక్స్పీరియన్స్ అది. కాబట్టి నువ్వు అడిగి నాకు చెమటలు తెప్పించావు, వండర్ఫుల్. బట్ అన్నీ కూడా చాలా తీపి గుర్తులు అండి. ఇప్పుడు అప్పుడు కొంచెం అనిపించినా సరే వెరీ హ్యాపీ. మీ అందరితో ఇంతకాసేపు నేను మీతో ముచ్చరించడం చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడాను నాకు ఆత్మీయులకు